అడగకుండానే అవసరమైన ప్రశాంతత, అడగగానే అందుబాటులో ఉండే కాఫీ. అలాంటి ఒక కాఫీ షాప్లో ఉన్నాడు మన సైకియాట్రిస్ట్ రవి. తన పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలనుకున్న ప్రతిసారి ఇలాంటి ఒక డిఫరెంట్ ప్లేస్ని ఎంచుకుంటాడు. ఇది కూడా అందులో భాగం. ఇంకా తన పేషెంట్ రాకపోయేసరికి బుక్ చదువుతూ ఉంటాడు. తర్వాత ఏమైందో మీరే చూడండి. హలో డాక్టర్. హాయ్, కూర్చోండి. థ్యాంక్ యూ. మీ పేరు? కిరణ్ సార్, కిరణ్ కుమార్. వెల్ మిస్టర్ కిరణ్, హౌ ఆర్ యూ? సార్ కాఫీ? అప్పుడే వద్దు, ఒక 5 మినిట్స్ ఆగరండి. షూర్ సార్. కిరణ్, మీరు చెప్తున్నారు సడన్గా వెయిట్ వచ్చేసరికి ఆగిపోయారు, చెప్పండి. చూడండి కిరణ్, మీరు ఇక్కడ ఏదైనా చెప్పచ్చు, అది ఎలాంటి విషయమైనా అది మన మధ్య ఉంటుంది. నేను మీకు హెల్ప్ చేయడానికే ఉన్నా. చెప్తాను సార్, మొత్తం చెప్తాను. మీరే దీనికి ఒక సొల్యూషన్ చెప్పాలి సార్. షూర్, చెప్పండి. యాక్చువల్లీ చాలా ఇయర్స్ నుంచి నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను సార్. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. కాలేజ్ టైంలో చాలాసార్లు ప్రపోజ్ కూడా చేశాను, బట్ ఆ అమ్మాయి నుంచి ఎటువంటి రిప్లై లేదు. ఓకే, తర్వాత? తర్వాత నేను నా కెరీర్ మీద ఫోకస్ చేశాను సార్. ఓ మంచి కంపెనీలో జాబ్ కూడా వచ్చింది, కానీ తను మర్చిపోలేకపోయాను సార్. మరేం చేసావు? ఇంకేం చేస్తాను సార్, నా వల్ల మా అమ్మ నాన్న ఇబ్బంది పడకూడదని వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటానని చెప్పాను. తర్వాత? 2 మంత్స్ బ్యాక్ మా మరదలతో పెళ్ళి కూడా ఫిక్స్ చేశారు సార్. మరేమైంది? నిన్న సాయంత్రం నేను లవ్ చేసిన అమ్మాయి వచ్చి, నేనంటే ఇష్టం, నన్ను లవ్ చేస్తానని చెప్పింది సార్. ఓకే, తన మీద ఇష్టం నాకు ఇంకా పోలేదు సార్. ఎలా అయినా తనే నాకు కావాలనిపిస్తుంది, బట్ ఇంకో 2 వీక్స్లో నా పెళ్ళి. నాకేం చేయాలి అర్థం కావట్లేదు సార్. మీరు ఎలానే హెల్ప్ చేయాలి సార్. చూడు బ్రదర్, మీతో పాటు సేమ్ ఏజ్ గ్రూప్ అని కాబట్టి మీకు సజెషన్ ఇస్తున్నా. ఇలాంటి విషయాలకి ఎక్కువ టెన్షన్ పడదు, బుర్ర పాడైపోతుంది. నీ మరదల్ని ఏదైనా మంచి ప్లేస్కి తీసుకువెళ్ళి జరిగిందంతా తనకు అర్థమయ్యే విధంగా చెప్పగలిగితే ఆమె కొంచెం ఈజీగా తీసుకుని అర్థం చేసుకుంటుంది. లేదంటే ఇలాంటి ఓ మంచి కాఫీ షాప్కి తీసుకొచ్చి మంచి కాఫీ ఇచ్చి జరిగిందంతా ప్రశాంతంగా చెప్తే తను అర్థం చేసుకోవడానికి ఓ మంచి అవకాశం ఉంటుంది. ఏంటి, అర్థమైందా? చూడు కిరణ్, లైఫ్లో ఇలాంటివి చాలా చిన్న విషయాలు, దేన్నైనా లైట్ తీసుకోవాలి. దీనికి ఇలా అయిపోతారా? సారీ సార్, యాక్చువల్లీ నేను ఏదో చెప్దాం అనుకుని ఇంకేదో చెప్పేశాను, అంతా తప్పు తప్పగా చెప్పేశాను. యాక్చువల్లీ మ్యాటర్ అది కాదు సార్. ఓకే కాదు, ఓకే పర్లేదు. ఇప్పుడు ఏమైందని నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మళ్ళీ చెప్పు. చెప్తాను సార్, మొత్తం చెప్తాను. కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. నిజానికి నన్ను చాలా ఇయర్స్కి ఒక అమ్మాయి లవ్ చేస్తాను సార్. నాకే కొవ్వెక్కి పట్టించుకోలేదు. మెల్లమెల్లగా నాకే తెలియకుండా ఆ అమ్మాయి మీద ఇష్టం మొదలైంది సార్. బట్ కెరీర్ని దృష్టిలో పెట్టుకుని ఏ రోజు తనతో విషయం చెప్పలేదు. తర్వాత నాకు మంచి జాబ్ కూడా వచ్చింది సార్.
మొత్తానికి ఈ విషయం అంతా తనతో చెప్దాం తన దగ్గరికి వెళ్ళేసరికి తనకు ఆల్రెడీ తన భావతో పెళ్లి సెట్ అయిపోయింది ఇంకో 2 వీక్స్ లో పెళ్లి కూడా సర్ కాఫీ చూడు కిరణ్ నువ్వు చెప్పే స్టోరీలో పర్సన్స్ వేరు కానీ సొల్యూషన్ ఒకటే దానికోసం నువ్వు ఇంత ఫీల్ అవసిన అవసరం లేదు అమ్మాయి వాళ్ళ భావాన్ని పిలిచి ఇలాంటి ప్రశాంతమైన ఒక కాఫీ షాప్లో కూర్చోబెట్టు మంచి కాఫీ చెప్పు జరిగిందంతా అతనికి అర్థమయ్యే విధంగా ఓపికతో చెప్పు ఒక కాఫీ తన వైపుకెలా ఇచ్చి తప్పుకుని బ్రదర్ అంటే తనే తప్పుకుంటాడు ఇది చాలా ఈజీ బ్రదర్ అయితే తప్పకుండా బ్రదర్ నేను లవ్ చేస్తుంది మీతో పెళ్లి ఫిక్స్ అయినా సో మీరే తప్పుకోవాలి నేనంటే తనకు చాలా ఇష్టం బ్రో మీకు వేరే ఛాన్స్ లేదు మీరు చెప్పినట్టే ఓ ప్రశాంతమైన వాతావరణంలో వేడివేడి కాఫీ ఇచ్చి చాలా మర్యాదగా నీకు అర్థమయ్యే విధంగా ప్రశాంతంగా చెప్తున్నా తప్పకుండా బ్రో ఇది చాలా ఈజీ బ్రో పక్క వాళ్ళ విషయాల్లో సజెషన్స్ ఇవ్వడం ఈజీయే కానీ అదే సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు కూడా ఈజీగా తీసుకోవడం జెంటిల్మెన్స్కి మాత్రమే సాధ్యం అన్నట్లు మర్చిపోయారు మన డాక్టర్ రవి గారు పర్ఫెక్ట్ జెంటిల్మెన్